షర్మిల గారు రాజకీయం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా? రెండోది ఏంటంటే ఇక్కడే వెంటనే వచ్చే పాయింట్ విజయమ్మ గారిని తెర మీదకు తీసుకురావడం వెనక రాజకీయ కోణం ఏంటి? అక్కడ విజయమ్మ గారు రకంగా కొడుకు కూతురు ఇద్దరిలో ఉన్నటువంటి దుడుకుతనాన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ కలగకుండా ప్రాక్టికల్గా చెప్తే ఇద్దరూ దుడుకే. బయటికి ప్రశాంతంగా నవ్వుతూ కనిపించేటువంటి జగన్మోహన్ రెడ్డి లోపల దుడుకు మనిషి, ఈవిడ బయటికే దుడుకు. ఈవిడే రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ నవ్వుతుంటుంది. బయటికి దుడుకేంటనేది నిన్న చూసాం కదా, సాక్ష్యం పెట్టింది దాంట్లో. ఇద్దరు దుడుకు పిండాలి. అంటే ఈవిడ ఎక్కువసేపు గుప్పుడు మూసి ఉంచలేకపోతే ఓపెన్ అయిపోతున్నారు. అది వీళ్ళిద్దరూ ఓపెన్ అవుతున్నారు, ఆవిడ మూస్తుంది. ఆవిడ ఉన్నంత వరకు వీళ్ళిద్దరు గొడవలేదు అని చెప్పడం. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే, భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయమే, విభేదాలు కాదు అని చెప్పడానికి ఆవిడ స్టేజ్ మీద కూర్చుంటుంది. ఎందుకంటే ఈవిడ వదిలేస్తే నిన్నటి మాటలు ఇంకో 10 మాట్లాడుద్ది. అంటే భవిష్యత్తులో బోర్డర్ దాటకుండా తల్లి విజయం ఏమైనా కాపలా కాస్తున్నారా, తెలంగాణ నుంచి బోర్డర్ దాటి ఏపీలోకి రాకుండా? అదేమి ఉండదు నాకు తెలిసి. ప్రస్తుతానికి ఆవిడంతటా ఆవిడ రిస్ట్రిక్ట్ చేసుకుంది. ఆవిడ కొన్ని కోరికలు ఏదో కోరుతుంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆవిడకు మీడియా సపోర్ట్ కావాలి. నిన్న సాక్షి మీద ఆవిడ అన్న మాటలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ అన్నయ్యకి ఇచ్చినట్టు ఓ రోజల్లా ఆవిడ ధర్నా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంటుంది, ముందు రోజు నుంచి ఇక్కడెక్కడే ధర్నా జరగబోతుందని లైవ్ల నుంచి బిగిన్ చేస్తే పొద్దున్న రాత్రి దాకా ఓ పాట ఎట్టి వచ్చిన వాళ్ళందరినీ చూపెడుతుంటాం, తిప్పి తిప్పి చూపెట్టడం అదే ఉండేది కదా. అక్కడ ఉపన్యాసాలు వినిపించడం, మధ్యలో బాక్స్లో జగన్మోహన్ రెడ్డి గారి నమస్కారాలు చూపెట్టడం, ఇవే కదా నడిచేది. అట్ట చూపెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసింది. అట్ట చూపెడతంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎట్ట తీస్తారు కవరేజ్? ఈయన ప్రోగ్రాంలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వదిలేస్తారా? వదలలేదు కదా సాక్షి. కాబట్టి ఆ కోపం ఆవిడకి కనబడింది. మేబీ ఆవిడకు ఇంకో సపరేట్ మీడియా కావచ్చు. అట్లాగే ఆవిడ యాక్టివిటీ ఆవిడకి ఇది ఉండద్ది పార్టీ పరంగా. అవన్నీ చేసేదాకా విజయమ్మ గారు బ్యాలెన్స్ చేస్తారేమో అనుకుంటున్నా. అంటే కుటుంబ వివాదాలను వాళ్లే బయట పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకప్పుడు ఇదే షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు అదే సాక్షి టీవీ ఎలాంటి కవరేజ్ ఇచ్చిందో మనం అందే చూసాం. ఇప్పుడు ఇదే షర్మిల గారు ఇక్కడ దీక్షకు వచ్చింటే మినిమం కవరేజ్ ఇవ్వకపోవడం, అందుకే ఆవిడ నిన్న బయటపడి ఓపెన్గా మాట్లాడేయడం. అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, మొన్నటి వరకు ఇంకా ఏదో అవునా కాదా అవునా కాదా, ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. వివాదాలు అయితే ఉన్నాయి, విభేదాలు అయితే ఉన్నాయి. అవి వాళ్లే బయట పెట్టుకుంటున్నారా, దానికి వాళ్లే కారణం? ఆ విభేదాలలో ఏమీ మడ్రలు మానభంగాలే వరాలు కాదు. పదవి కాంక్ష లేదా పదవి కోసం, అధికారం కోసం, అది కాంక్ష అనడానికి కూడా లేదు, సాధించుకోవాలనుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నాడు, షర్మిల కూడా ప్రతిపక్షమే, కాబట్టి మొత్తం కవరేజ్ ఆవిడకిస్తారు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ది మానేసేసి ఆవిడకిస్తారా? తెలంగాణది సాక్షి ఆంధ్ర ఛానలా తెలంగాణ ఛానలా దాని కవరేజ్ కాన్సెప్ట్ అంతా? వైసీపీ లెక్కది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది సీఎంగా సభలు జరుగుతుంటే లేకపోతే తిరుపతి ఎన్నికలు వదిలేసి తెలంగాణలో ఆవిడ చేసే దీక్షకిస్తారా? పరిమి దాన్ని ఇస్తూ కూర్చుంటారా? ఛానల్ అట్లా పెడితే అప్పుడు ఎవడన్నా చూస్తాడా? బేసిక్గా వాళ్ళ వాళ్ళైనా సరే. అప్పుడు ఇంకోటి ఏంటి, ఇక్కడ దాన్ని ఆవిడ్ని ఆవిడ పార్టీని ఓన్ చేసుకోవడానికి జగన్ అంగీకరించడం. ఓన్ చేసుకుంటే అక్కడ కేసీఆర్తో విభేదాలు ప్రాక్టికల్గా, అది రాష్ట్రానికి మంచిది కాదు. బేసిక్గా ఇప్పటికి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లీగల్గా ఫైట్ చేస్తున్నాయి, కానీ వ్యక్తిగతంగా కొట్లాడుకోవట్లా, వ్యక్తిగతంగా కొట్లాడుకోవడం ప్రమాదకరం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వివాదాలు మళ్ళీ రావాలని జనాలు కోరుకోవట్లా, ఇది పెరిగే కొద్దీ అది ప్రమాదం అవుతుంది. అది రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత షర్మిలకు మీద ఉంది. ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టడంలో తప్పలేదు. ఇప్పటిదాకా వాళ్ళు కూడా వదిలేసిన రీజన్ ఏంటంటే ఆంధ్ర ఓటర్లే మాకున్నారు, ఈవిడ వచ్చి లాక్కి వెళ్ళొద్దులే అని ఇచ్చారు సపోర్ట్. ఇంకోటి ఈవిడ డెవలప్ కావడం వల్ల కాంగ్రెస్కి కొంత దెబ్బ ఉంటుందిలే, ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చేల్చచ్చు, ప్లస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్లు చేల్చచ్చు కొంత ఈవిడ వల్ల అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు అడ్డుబడ. కానీ ఈవిడ మాట పెరిగే కొద్దీ ఏం చేస్తారు కౌంటర్ చేయడానికి? మళ్ళీ ఆంధ్రలో పెత్తనం అనే దగ్గర బిగిన్ అవుతుంది. అక్కడికి గ్రౌండ్ లెవెల్లో నువ్వనేనా అనేది పబ్లిక్ దగ్గర మాటలు వస్తాయి. మనం లేదు అనేది భ్రమ, ఇంతకుముందు మనం చూడలేదా ప్రత్యక్షంగా? ఆ టైంలో ఎట్లాంటి మాటలు వచ్చినాయో రిపోర్టర్ల మధ్యనే, సబేటర్ల మధ్యనే, ఛానల్లో ఉన్న ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి సంబంధించిన జర్నలిస్టుల మధ్యనే గొడవలు వచ్చినాయా లేవా? నువ్వు ఆంధ్ర నువ్వు తెలంగాణ అని మరి అప్పుడు ఈవిడ పెరిగే కొద్దీ రావా?
వీడు మాట్లాడే కొద్ది రాదా, వీళ్ళు రైజ్ చేస్తారు కావాలని. ఇప్పుడు మొన్నటిదాకా ఇష్యూ సైలెంట్ అయిపోయాక చంద్రబాబు వెళ్ళి మళ్ళీ గెలికారు, అప్పుడే కదా కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర పెత్తనం అని అడిగింది. రేపొద్దున ఈవిడ పెరిగే కొద్ది మళ్ళీ ఆ పెత్తనం అంటాడు. ఇంకోటి ఆంధ్రాని ఓకే చేసేటట్టయితే చంద్రబాబుని ఓకే చేసేవాళ్ళుగా, లేకపోతే వైసీపీనే ఓకే చేసేవాళ్ళు కదా. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టడం ఒక ఎత్తు, ఆంధ్ర పాలకులను అంగీకరించడం మరొక ఎత్తు. అక్కడ ఆంధ్ర పాలన అంగీకరించే స్టేజ్ వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం పని అయిపోయినట్టేగా. అది కేవలం పొంగు లాంటిదే, పాల పొంగు లాంటి రాజకీయ ఎత్తుగడే అవుతుంది. మళ్ళీ కనుక ఇలాంటి వాళ్ళు వస్తే, షర్మిల లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే అంతకుముందు అందేంటాళ్ళు పాలన ఎప్పుడు మీకు బానిసలమా మేమన్నే కదా అంది. ఇవాళ రోజున మళ్ళీ ఇస్తే ఇంకప్పుడు ఎందుకు ఉద్యమం ఎందుకు? ఇంకా వాస్తవంగా జనం అయితే ఎక్కడోళ్ళు అక్కడ ఉంటున్నారు, అక్కడోళ్ళు ఎక్కడ ఉంటున్నారు అది పెద్ద ఇష్యూ కాదు కదా. మరి ఈవిడ పెరిగేటప్పుడు ఈ పాయింట్లు వచ్చినప్పుడు ఈవిడ కనుక అక్కడ సక్సెస్ అయిందంటే అప్పుడు వీళ్ళందరూ సిగ్గుతో తలంచుకోవాలి, తెలుగుదేశము ఈవెన్ జగన్తో సహా. ఎందుకు ఆ టైంలో జనాలు కన్విన్స్ చేయలేకపోయారని, ఆంధ్ర సెంటిమెంట్ అక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ డివిజన్ లేదని. బట్ నాకు తెలిసి అంత ఉండదు అనుకోండి, ఎందుకంటే కేసీఆర్ కనుక స్టేట్ డివిజన్ తర్వాత అక్కడ ఫెయిల్ అయిపోయి ఈ 24 అవర్స్ కరెంట్ ఇవ్వలేకపోయినా, మంచినీళ్ళ కొరత వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, వ్యవసాయంగా దెబ్బతిన్నా, ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చి ఉండేది. కానీ ఏవైతే ఆంధ్ర పాలకులు లేదా ఆంధ్ర నాయకులు సంక్షోభాలు రైజ్ చేశారో అవేమీ లేకుండా చేయగలిగాడు ఆయన, అతి తక్కువ కాలంలో చేయగలిగాడు. 24 గంటల కరెంట్ ఊహించగలిగారు అసలు? తెలంగాణలో చీకట్లు రాజ్యం మేలతాయన్న చోట 24 గంటల కరెంట్ ఇచ్చాడు, ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు, రైతులకు భరోసా ఇస్తున్నాడు, షాదీ ముబారక్లు ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మిలు ఇస్తున్నాడు. ఇన్ని చేసినప్పుడు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల, నో డౌట్. అందులో అది ఇవ్వగలిగి ఉంటే ఇంకా దేవుళ్ళ కనబడేవాడు ఆయన, అది ఫెయిల్యూర్. ఉద్యోగాలు ఇవ్వాల, ఫెయిల్యూర్. ఇలాంటి చేసుకోవాలి ఆయన, అవి కొన్ని ఆ ఫెయిల్యూర్లే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఫెచ్చింగ్ అయినాయి. ఇవన్నీ చర్చకు వస్తాయి, ఈ చర్చ అంతా నడవచ్చు, తప్పులేదు ఈవిడ మాటల ద్వారా కూడా. కానీ పాలన అనేటువంటిది ఈవిడికి ఇవ్వడానికి ప్రజలు ఒప్పుకుంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎగిరిపోతుంది కదా. మా మీరు వచ్చి మా దగ్గర బతకండి, ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, మా రాజకీయాల్లో మీ జోక్యం వద్దనే కదా అక్కడ. అట్లాంటప్పుడు ఈవిని యాక్సెప్ట్ చేస్తారా? రాజన్న బిడ్డగా అప్పుడు కూడా ఆదరించారు, చంద్రబాబు వెళ్తే పాదయాత్ర ఏమన్నా ఆపారా? అందరూ చేస్తారు. ఓట్లు ఇస్తారా? అదే అనేది ఓట్లు ఇస్తారా, అది మెయిన్ చూడండి. అంటే రాజకీయంగా సాక్షి ఛానల్ ఎవరిది, వైసీపీది ఏంటని పక్కన పెడితే ఒక కొన్ని లక్ష